హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం అంతా పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే. నమస్తే. సో చంద్రబాబు నాయుడు గారి కేసులో సిబిఐ అంటర్ అవుతుందని ఒక విషయం అయితే వెలుగులోకి వచ్చింది. సో మరి ఇదంతా కూడా షాకింగ్ విషయం అని కొంతమంది టీడీపీ శ్రేణులు చెప్తున్నారు. నేను కూడా ఎంతవరకు వస్తాం. యా, ఎందుకంటే ఉండవల్లి యాక్చువల్గా హైకోర్టులో పిటిషన్ వేశాడు, ఇది సిబిఐకి ఇవ్వాలి, స్కిల్ డెవలప్మెంట్ కేసు. ఆయన ఎందుకు సిబిఐకి ఇవ్వాలంటే ఇది మూడు రాష్ట్రాలకు లింక్ అయింది, అంటే అక్కడ మహారాష్ట్ర కావచ్చు. ఎందుకంటే ఇది బయటపడిందే మహారాష్ట్రలో జిఎస్టి ఒక కంపెనీ, అంటే ఏ కంపెనీ అంటే అది ఈ స్కిల్ డెవలప్మెంట్ కంపెనీకి ప్రధానంగా ఒప్పందం కుదిరింది డిజైన్ టెక్ కంపెనీ. ఈ డిజైన్ టెక్ కంపెనీ స్కిల్లర్ ఇండియా అనే ఇంకో కంపెనీకి ఇచ్చింది, అంటే కొన్ని సప్లై చేయడానికి సబ్ కాంట్రాక్ట్ అనుకోవచ్చు. సో అలాంటి ఒక కంపెనీ జిఎస్టీ ఎగ్గొట్టింది. జిఎస్టీ ఎగ్గొట్టినప్పుడు అక్కడ జిఎస్టీ ఇంటెలిజెన్స్ వాళ్ళు దాని మీద విచారణకి ఆదేశించారు. అంటే ఒక్కసారిగా వాళ్ళు ఏం చేయాలంటే టీడీఎస్ 20 కోట్లు ఎంతో క్లెయిమ్ చేయడానికి అప్పీల్ చేసినప్పుడు డౌట్ వచ్చింది వాళ్ళకి, ఇంత చేస్తే ఇంత వీళ్ళు ఏం చేశారు, అసలు ఈ కంపెనీ ఎవరు ఏంటని ఆరా తీసినప్పుడు స్కిల్ డెవలప్మెంట్కి అది లింక్ అయింది. ఇది ఎప్పుడు 2017 ఆ టైంలో, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వానికి వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు ఇట్లేదో జరుగుతుంది, ఇర్రెగ్యులారిటీస్ ఉన్నట్టుగా కనబడుతుంది, మీరు చూడండి అని. ఎందుకంటే ఈ కంపెనీ ఏమీ ట్రాన్జాక్షన్ చేయకుండానే చేసినట్టుగా ఫేక్గా క్రియేట్ చేసి 20 crores టీడీఎస్ క్లెయిమ్ చేస్తుంది, జిఎస్టీ వీళ్ళు చేయట్లేదు అని చెప్పి ఇచ్చారు. కానీ తెలుగుదేశం దాని మీద సరైన ఎంక్వైరీ వేసి చేయలేదు. అది ఇప్పుడు ప్రధానంగా తెలుగుదేశం యొక్క బలహీనతగా చెప్పుకోవచ్చు. సో ఈ కాంటెక్స్ట్లో ఇది 2-3 రాష్ట్రాలకి లింక్ అయింది. ఆల్రెడీ దీంట్లో ఈడీ ఎంటర్ అయింది, ఐటీ ఎంటర్ అయింది, జిఎస్టీ ఎంటర్ అయింది. కాబట్టి దీన్ని సిబిఐకి ఇవ్వండి అనేది ఈయన ఆర్గ్యుమెంటు. సో దీన్ని మొన్న హైకోర్టు యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేసి 44 మందికి ప్రతివాదులకి నోటీసులు ఇచ్చింది. అందులో ఎవరెవరు ఉన్నారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది, సిబిఐ ఉంది, చంద్రబాబు ఉన్నాడు, దాంట్లో ఆ కేసులో ఉన్న నిందితులు అందరూ ఉన్నారు, అచ్చెన్నాయుడు ఇట్లాంటి వాళ్ళందరూ. సో ఇచ్చినప్పుడు గవర్నమెంట్ అంటే సిఐడి న్యాయవాదులను అడిగింది, మీకు ఈ కేసును సిబిఐకి ఇస్తే మీకేమన్నా అబ్జెక్షనా? దాంట్లో అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యన్ ఆయన ఏం చెప్పారంటే మాకేం అభ్యంతరం లేదు, మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అని చెప్పింది. సో ఇప్పుడు ఏం జరగచ్చు, 4 వారాలు దీన్ని పోస్ట్పోన్ చేసింది, ఎందుకంటే వీళ్ళ కౌంటర్ రావాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగే పాజిబిలిటీస్ ఉందంటే ఎక్కువ పాజిబిలిటీస్ సిబిఐ ఎన్క్వైరీ వేసే అవకాశం కనబడుతుంది. దాంట్లో ఒకే ఒక కండిషన్ ఏంటంటే బీజేపీ కానీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే సిబిఐ రాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఈ కేసులో సిబిఐ అవసరం లేదనుకుంటున్నాం అనేది వాళ్ళు కోర్టుకు చెప్పచ్చు. పొత్తు పెట్టుకోకపోతే మాత్రం సిబిఐ మాకు అభ్యంతరం లేదు, మీరు సిబిఐ ఎన్క్వైరీకి ఇస్తే మేము ఓకే, మాకేం ఇబ్బంది లేదని వాళ్ళు చెప్పచ్చు. అట్లాగే సిబిఐ కూడా ఏం చెప్తుంది, మీరు మాకు ఇస్తే మేము డీల్ చేస్తాం, ఈ కేసును టేకప్ చేస్తామని వాళ్ళు చెప్పచ్చు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు ఏం చెప్తాడు అనేది కూడా దీంట్లో ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పటివరకు చంద్రబాబు ఏం చెప్తున్నాడు, నేను నిప్పుని, నేను ఎటువంటి చిన్న ఇది కూడా నా మీద లేదు, మీ నాన్న 26 కేసులు వేశాడు, ఏం పికాడు అనేది చంద్రబాబు పబ్లిక్ మీటింగ్లో జగన్ ఉద్దేశించి అనేకసార్లు చెప్తున్నాడు. నీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయి, దమ్ముంటే నా మీద ఎన్క్వైరీలు పెట్టుకో అని చెప్తున్నాడు. ఇంకోవైపు జగన్ ఏ కేసులు వేసినా కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకుంటున్నాడన్న విమర్శలు కూడా ఉన్నాయి చంద్రబాబు మీద. ఇప్పుడు ఓపెన్గా ఆయన సిబిఐకి వేయండి, ఈ కేసులో సిబిఐని దించండి, నాకేం అభ్యంతరం లేదు, నేను ఎందుకంటే తప్పు చేయలేదు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి జగన్ ప్రభుత్వం కల్పిస్తుంది ఇండైరెక్ట్గా. అంటే ఉండవల్లికి జగన్కి ఏం సంబంధం లేదు, కానీ తెలుగుదేశం వాళ్ళు ఆరోపిస్తుండేది ఉండవల్లి జగన్తో కుమ్మక్కై చేస్తున్నాడని. అది కొద్దిగా ఆశ్చర్యమే. జనరల్గా ఉండవల్లి లైఫ్ అంతా కూడా ఏం చేస్తున్నాడు, రామోజీరావు మీద యుద్ధం చేస్తున్నాడు. అంటే రామోజీరావు మార్గదర్శకులు అవకతవకలు జరుగుతున్నాయి. ఇది నేను ఎందుకు చేశానంటే రామోజీరావు మీద నాకు వ్యక్తిగత కోపం లేదు, ఆయనకి నాకు ఏ రకమైన సంబంధం లేదు, నేను లైఫ్లో ఎప్పుడు కలవలేదు, కానీ రామోజీరావుకి ఇలా ఒక ఫ్రాడ్ చేసి ఒక చీటింగ్ చేసి ఎస్కేప్ అయ్యాడంటే న్యాయ వ్యవస్థ మీద అందరికీ నమ్మకం పోతుంది. యాజ్ ఎన్ అడ్వకేటు, యాజ్ ఎన్ పబ్లిక్ పర్సనాలిటీ నేను
దీన్ని మార్చాలనుకున్నారు. రామోజీరావు అయినా చట్టం ముందు సమానమే అని నిరూపించదలుచుకున్నాను అని ఆయన పదే పదే చెప్పాడు. కానీ ఆయన మరి ఈ కేసులో సడన్గా వచ్చి సిబిఐకి ఇవ్వమని అంటాడని ఎవరు కూడా ఊహించలే. ఎందుకంటే ఇది సిబిఐకి ఇవ్వమని ఇటు గవర్నమెంట్ అడగలేదు సిబిఐ ఎన్క్వైరీ చేయాలని, లేకపోతే వైసీపీ పార్టీ అది కూడా డిమాండ్ చేయలేదు. ఎందుకంటే వీళ్ళందరికీ సిఐడి మీదే నమ్మకం ఉంది కాబట్టి. ఇటు తెలుగుదేశం వాళ్ళు కూడా దీన్ని సిబిఐకి ఇవ్వండి అని డిమాండ్ ఎప్పుడు చేయలే. వాళ్ళు దీన్ని క్వాష్ చేద్దామనే ఆలోచనలో టెక్నికల్ గ్రౌండ్స్ మీద వెళ్ళారు తప్ప కేసు మెరిట్స్లోకి వెళ్ళాల. అంటే దీంట్లో చంద్రబాబు గారు రోల్ ఏమీ లేదు, ఆయన ఏమీ ఎటువంటి అవకతవకలకి పాల్పడలేదు, లంచం తీసుకోలేదు అని వాళ్ళు మాటలు చెప్తున్నారు. కానీ మీకు దమ్ముంటే సిబిఐకి వెయ్యండి అని వాళ్ళు ఎప్పుడు అనలేదు. సో ఇది కూడా ఇప్పుడు ఇక్కడ చంద్రబాబుది కూడా ఇక్కడ తేలుతుంది అన్నమాట. ఆయన ధైర్యంగా సిబిఐకి ఇవ్వండి అనగలుగుతాడా లేదా అనేది ప్రధానమైన విషయం. అయితే ఇది సిబిఐకి ఇస్తారా లేదనేది ఇంకొక ఫ్యాక్టర్ మీద కూడా డిపెండ్ అయింది. అదేం ఫ్యాక్టర్ అంటే 17A సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్, అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు కదా తెలుగుదేశం వాళ్ళు, అది ఇప్పుడు మంగళవారానికి విచారణకు వాయిదా పడింది. ఎందుకంటే నిన్నంతా ముకుల్ రోహిత్కి వాదనలు 1.5 అవర్ చేశాడు, నాకు సరిపోదు అన్నాడు ఆయన. అంతకుముందు ఇటు సాల్వే కూడా 4 గంటల పాటు వాదించాడు కదా, కాబట్టి ఇక్కడ కూడా అడిగినంత టైం ఇవ్వాల్సిన పరిస్థితి సుప్రీంకోర్టుకి ఏర్పడింది. కాబట్టి 1.5 అవరే కదా నేను వాదించింది, నాకు ఇంకా టైం కావాలంటే సరే మంగళవారం తీసుకొని చెప్పారు. ఎందుకంటే దీంట్లో అనేక ప్రశ్నలు ఆయనకు వస్తున్నాయి కోర్టు నుంచి కూడా, జడ్జెస్ నుంచి. దాంతో ఆయన ఇప్పుడు మరింత లోతుగా వెళ్ళి కేసుని ప్రజెంట్ చేయాల్సిన అవసరం ఆయనకు కూడా ఉంది, ముకుల్ రోహిత్కి. ఎందుకంటే ఇటు 1.5 గంటల పాటు ఆర్గ్యూ చేశాడు ఆయన. అట్లాగే మను సింగ్వి ఆయన ఉన్నాడు కదా, మన అభిషేక్ మను సింగ్వి ఆయన పేరు, ఆయన చాలా టాప్ మోస్ట్ అడ్వకేట్స్లో కూడా, ఆయన కూడా ఈ 17A కేసులో వాదించారు. కాబట్టి రోహత్కి కూడా టైం తీసుకుంటాడు. మంగళవారం అది విచారణకు వస్తుంది. మంగళవారం విచారణకు వచ్చిన తర్వాత కోర్టు ఆ రోజు కానీ లేకపోతే మరుసటి రోజు కానీ దాని మీద అభిప్రాయం చెప్పే అవకాశం ఉంది. ఒకవేళ కానీ వీళ్ళ క్వాష్ పిటిషన్ ఓకే చేసి ఆ ఎఫ్ఐఆర్ని కొట్టేస్తే అప్పుడు ఇంకా సిబిఐ అనే పాయింటే ఉండదు ఇక్కడ. అప్పుడు దాని ఈయన ఉండవల్లేసిన పిటిషన్ కూడా డిస్మిస్ చేస్తుంది హైకోర్టు. ఒకవేళ అక్కడ 17A అప్లికబుల్ కాదు అనే అన్నా అనొచ్చు, అంటే సిఐడి వాదంతో కోర్టు ఏకీభవించవచ్చు. లేదు అప్లికబులు, మీరు వెళ్ళి గవర్నర్ పర్మిషన్ తీసుకొని మళ్ళీ కేసు పెట్టండి కొత్తగా అని అన్నా చెప్పచ్చు. ఒకవేళ కొత్తగా కేసు పెట్టనున్నప్పుడు మళ్ళీ దాన్ని సిబిఐకి ఇవ్వమని కూడా అడగచ్చు. ఎందుకంటే అప్పుడు సిఐడి బదులు సిబిఐ రంగంలోకి దిగి సిబిఐ గవర్నర్ పర్మిషన్ తీసుకోగలుగుతుంది. ఏదేమైనా ఇక్కడ అనేక విషయాలు దీంట్లో ఇన్వాల్వ్ అయినాయి సిబిఐకి ఇవ్వాలంటే. అండ్ ఒకటి సుప్రీంకోర్టులో తేలాలి, రెండోది మోడీ ప్రభుత్వం తెలుగుదేశానికి ఎంత అనుకూలంగా ఉంటుంది, దాన్ని బట్టి కూడా సిబిఐకి అలో చేస్తుందా లేదా అనేది ఈ రెండు విషయాలు ప్రధానంగా ఆధారపడి ఉన్నాయి. అయితే చాలామంది చెప్పేది ఏంటంటే సిబిఐ ఏమన్నా పుడింగా, అదేమన్నా పెద్ద గొప్ప సిఐడి కంటే గొప్ప ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, దాని కథ ఇక్కడ చూస్తున్నాం కదా. వేకా కేసులో 4 ఏళ్ళుగా ఏం పీకింది, ఇటు లిక్కర్ స్కామ్లో ఏం చేసింది, తర్వాత ఆయుష మీరా కేసులో కూడా సిబిఐ ఇప్పటివరకు ఏం చేయలేకపోయింది, మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా సిబిఐ దిగింది రంగంలోకి. వాళ్ళు అసలు ఆయుష మీరా తల్లిదండ్రులు మాకు నమ్మకం లేదు, మేము మాకు ఇంకా విచారణ వద్దు ఏమొద్దు అంటున్నారు. అంటే ఇలాగా అనేక కేసుల్లో సిబిఐ ఏమీ చేయట్లేదు. అంటే ఏంటంటే సిబిఐ అనేది కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే పనికొస్తుంది, ప్రత్యర్థులను వేధించడానికి సిబిఐని రంగంలోకి దించుతా ఉన్నారు. సిబిఐ అండ్ ఈడీ, ఇంకొకటి ఐటీ, ఈ మూడు ఎందుకు పనికి వస్తున్నాయంటే ప్రత్యర్థులను వేధించడానికి మాత్రమే తప్ప ఏ కేసులో కూడా సమగ్రంగా విచారణ జరిపి ఇండిపెండెంట్గా చేయట్లేదు. మామూలుగా లక్ష్మీనారాయణ అనేకసార్లు చెప్తుంటాడు జేడీ సిబిఐ చాలా ఎబ్సెంట్ ఆర్గనైజేషను, ముందుగా అది రంగంలోకి దిగి ఆధారాలని కలెక్ట్ చేసిన తర్వాతే ఆరోపణలు చేస్తుంది, కానీ ఒట్టి ఆరోపణలు చేయదు, కేసుని సమగ్రంగా ముందు విచారించినాక చేస్తుందని చెప్తున్నాడు. కానీ వివేకానంద రెడ్డి కేసు కానీ ఇటు ఆయాస మీరా కేసు కానీ చూస్తే
మనకు ఆయన చెప్పిన దాంట్లో ఏమి విశ్వాసం రావట్లేదు. అవును, ఏదేమైనా సుప్రీంకోర్టు తర్వాత కానీ సిబిఐ అనేది దీంట్లో ఇన్వాల్వ్ అవుతుందా లేదనేది మనకు తెలియదు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.